నెల్లూరులో దీపావళి సంబరాలు అంబరానంటుతున్నాయి. చిన్నారులు యువత బాణసంచా కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. తమ జీవితాల్లో చీకట్లు వైతొలిగి వెలుగులు నిండాలంటూ మహిళలు దీపాలు పెట్టుకుని ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. మరోవైపు టపాసుల ధరలు ఆకాశాన్నంటాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా రేట్లు పెరిగిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి నరేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ కోలాహలం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు నగరం విఆర్సి కళాశాల మైదానంలో ఉన్నాం. ప్రతి ఏడాది కూడా దీపావళి పండుగ వస్తుందంటే చిన్నల నుంచి పెద్దల వరకు కూడా ఈ యొక్క పండుగను జరుపుకునేందుకు కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పండుగ దీపావళి అంటారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు, విజయానికి ప్రతీకగా నిలిచేటువంటి పండుగ దీపావళి పండుగ. సో ఈ దీపావళి పండుగ ఈ ఏడాది జరుపుకునేందుకు కూడా అందరూ సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం నెల్లూరుకు సంబంధించినటువంటి విఆర్ కళాశాల సంబంధించినటువంటి మైదానంలో ఈ క్రాకర్ సమ్మేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క షాప్స్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏదైతే అన్ని శాఖల సమన్వయంతో క్రాకర్స్ని అమ్ముతున్నటువంటి ఈ ప్రాంతంలో నిఘా ఏర్పరిచారు. ఏదైతే ప్రతి ఏడాది కూడా దీపావళి పండుగ అంటే అందరూ కూడా చాలా హ్యాపీగా చేసుకున్నటువంటి పండుగ దీపావళి పండుగ అంటారు. కులమతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాకర్స్ని పేలుస్తూ చీకటిపై వెలుగుని ప్రతి ఒక్కరు కూడా నింపుతూ ఒక విజయానికి ప్రతీకగా ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఏడాదికి ఏడాది కూడా క్రాకర్స్ రేట్ అయితే చాలా ఏదైతే గరిష్టంగా పెరగడంతో ఒకవైపు కొనేటువంటి ఎవరైతే ఉంటారో, కుటుంబ సభ్యులు ఉంటారో, వారంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే తలెత్తుతుంది. ప్రస్తుతం విఆర్ కళాశాలతో పాటు కొన్ని క్రీడా మైదానాల్లో ఉన్నటువంటి ప్రాంతాలని ఇటు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క టపాకాయలకు సంబంధించినటువంటి అంగడ్లన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రికాషన్స్ను కూడా ఇప్పటికే జారీ చేశారు. ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డితో పాటు ఒకవైపు ఇటు అన్ని శాఖల సమన్వయపరుచుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా క్రాకర్స్ అమ్ముతున్నటువంటి ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఎవరైతే యజమానులు ఉన్నారో, యజమానులు గత ఏడాదికి ఈ ఏడాదికి ఏదైనా వ్యత్యాసం ఉందో సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ దీపావళి పండుగ సంబంధించి చెప్పండి. ఏదైతే దీపావళి పండుగ అంటే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈసారి మీకు ఎలా ఉంది, పబ్లిక్ బాగా వస్తున్నారా దీపావళి పండుగకు టపాకాయలు కొనేందుకు కూడా? అందరికీ నమస్కారం. ముందుగా ప్రతిసారి కూడా దాదాపు మేము 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నాము. వర్షాలు వస్తున్నాయి, ఒక్కొక్క సంవత్సరం వాటర్ ఉండటం వల్ల కూడా షాప్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఒకటి, ప్రతి సంవత్సరం కూడా అందరూ ధరలు పెంచుకుంటానే పోతున్నారు, కానీ ఎవరు కూడా తగ్గించడం లేదు. యజమానులు కూడా అదే చేస్తున్నారు. 1,000-2,000 ఉంటే తక్కువ టపాకాయలు రావడంతో పిల్లలు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. కాకపోతే ఒకటే, అంటే ప్రతి దీపావళి కూడా ఈ సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు కదా, యజమానులు కూడా కొంచెం ధరలు తగ్గించి ఇస్తే తీసుకునే వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇంకోటి ఏంటంటే, టపాకాయలు కాల్చే ముందు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టి దూరంగా పెట్టి కాల్చుకుంటూ వాళ్ళకి ఏం ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి. ఇష్ట ప్రకారం పిల్లల్ని వదిలేయకుండా ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందరికీ ప్రేమనం తరపు నుంచి విషు హ్యాపీ దీపావళి నెల్లూరు ప్రజలందరికీ. ఇది ఓవరాల్గా చూసుకుంటే మొత్తం మీద దీపావళి పండుగ అయితే కోలాహలం అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా విఆర్ కళాశాల మైదానం. ఈ కళాశాల మైదానం అంతా కూడా అయితే సాయంత్రం జరుపుకున్నటువంటి ఈ యొక్క దీపావళి పండుగకు సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గత ఏడాదికి ఏడాదికి పోలిస్తే ఏదైతే టపాసులు ధరలు ఏ విధంగా ఉన్నాయి? బాగుండేది. ఓకే, ఏదైతే టపాకాయలు కొనేందుకు కూడా ఇటు యువత చాలా వరకు కూడా భారీ స్థాయిలో ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఈ యొక్క సేల్స్ చేస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా కొంతవరకు హెవీగా రద్దీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు కూడా ఇది మరింత హెవీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రతి కుటుంబ సభ్యులు కూడా చిన్నపిల్లలకి క్రాకర్స్ ఇచ్చేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా కూడా పాటించాలి. వాళ్ళన్నింటిని వీటన్నింటిని కూడా ఇప్పటికే ఇటు అగ్నిమాపక సిబ్బంది అయ్యిండొచ్చు, పోలీస్ సిబ్బంది అయ్యిండొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు. ఇటు ప్రధానంగా క్రాకర్స్ ఇక్కడ గతంలో ఏదైతే ఈ క్రాకర్స్ అన్నీ కూడా గతంలో 100 రూపాయలు బిలో ఉండేటువంటి క్రాకర్స్ ఇవన్నీ కూడా. సో ప్రస్తుతం ఈ క్రాకర్స్ అంతా 200-300 సంబంధించినటువంటి రేట్లలో పలకడంతో చాలా వరకు కూడా కొనలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా క్రాకర్స్ కొనేందుకు కూడా చిన్నల నుంచి పెద్దల వరకు కూడా ఈ క్రాకర్స్ని పేలుస్తూ ఎంజాయ్ చేస్తారు. సో దీపావళి పండుగ అంటేనే అందరికీ ఒక వెలుగు లాంటిది. మరోవైపు దీపావళి పండుగ ప్రతీకగా చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. సో దీపావళి పండుగ ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబంలో ఒక మంచి, ఒక సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి పండుగ కాబట్టి అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా కొన్ని ప్రికాషన్స్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నారు. ఇప్పటికే ఇటు జిల్లా ఎస్పీ నుంచి కూడా